हाय अंदर कूडानु మరోసారి स्वागतम सो ఇప్పటి వరకు అయితే మనం సాంఖ్యక శాస్త్రంలో ఉండేటటువంటి చరిత్ర దత్తాంశం నిర్వహణ అంటే ప్రదర్శనకు సంబంధించి చిత్రాల గురించి మాట్లాడుకున్నాం ఇక థర్డ్ వన్ వృత్రేఖ చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి సో మీరు గాని లోగడలో లోగడలో వీడియో గాని మీరు చూడకపోయినట్లయితే పైన కార్డ్స్ లో విడిచి పెడుతున్నాను అదైతే చూస్తారు అండ్ ఇది రెండో వీడియో సో మొదటి వీడియో చూసిన తర్వాత రెండో వీడియో చూసినట్లయితే మీకు బెటర్ గా ఉంటుంది అండ్ మా మొత్తం వీడియోల ద్వారా సాంఖ్యక శాస్త్రం అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడైతే మన కాన్సెప్ట్ వృత్తరేఖ చిత్రాల గురించి మాట్లాడుకుందాం సో వృత్తరేఖ చిత్రాలు అంటే ఏంటి సో ఒక వ్యవస్థ యొక్క మొత్తం లావాదేవీలన్నిటిని కూడాను ఒక వృత్తంలో గాని మనం ప్రదర్శిస్తే దాన్ని వృత్తరేఖ చిత్రం అంటాం దీనికి మరో రెండు పేర్లు ఉన్నాయి దీన్ని కోణీయ రేఖ చిత్రం అంటాం లేదా చక్రీయ రేఖ చిత్రం అంటాం సింపుల్ గా మనం అయితే పై చిత్రం అని కూడా పిలుస్తాం అన్నమాట మరి పై చిత్రం రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏమైనా సూత్రం ఏమైనా ఉందా అంటే వృత్తాన్ని మనం ఏం చేస్తామంటే వృత్తంలో ఉండేటటువంటి కోణం మనకైతే తెలుసు కదా 360 డిగ్రీలు ఈ కోణాన్ని ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అంశాలకు ఎంత భాగాలుగా ఉంటాయి అంటే మన దగ్గర ఉన్న అంశానికి మొత్తం అంశానికి ఉండేటటువంటి నిష్పత్తిని తీసుకొని అదే నిష్పత్తిలో ఈ 360 డిగ్రీలని మనం ఏం చేస్తామంటే విభజన చేస్తాం అన్నమాట అంటే మన దగ్గర ఉండేటటువంటి మొత్తం వివరాన్ని 100గా తీసుకొని ఈ 360 ని మనం కంపేర్ చేస్తూ మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం సో ఇక్కడ ఉండేటటువంటి వివరాల్ని ఈ పై చిత్రంలో మనం ఏం చేస్తామంటే కొన్ని సెక్టార్ల రూపంలో ప్రదర్శిస్తాం అన్నమాట మరి సెక్టార్ గా ప్రదర్శించాలంటే సెక్టార్ కోణం అనేది మనకు అవసరం మరి ఆ సెక్టార్ కోణం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కోణము = అంశం బై మొత్తం ఇంటూ 360 చేస్తాం అన్నమాట ఇలా చేసి ఆ వచ్చినటువంటి కోణాన్ని మనం అయితే ప్రదర్శిస్తాం సో మీ కోసం అయితే ఒక క్వశ్చన్ అయితే నేను చేస్తాను మీ కోసం కొన్ని క్వశ్చన్స్ కూడా విడిచిపెట్టడం జరుగుతుంది సో మీరు చేసి వాటి యొక్క కోణం అనేది ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్స్ లో పెడతారని ఆశిస్తున్నాను ఫస్ట్ వన్ చూద్దాం ఒక పరీక్షలో ఒక అబ్బాయికి చూసినట్లయితే గణితంలో 40% మార్కులు వచ్చాయి అదే విధంగా తెలుగులో అయితే అతనికి 75% మార్కులు వచ్చినవి అదే విధంగా సైన్స్ దాని విజ్ఞాన శాస్త్రంలో చూసుకుంటే 50% మార్కులు వచ్చాయి అదే విధంగా సాంఘిక శాస్త్రంలో అయితే 35% మార్కులు వచ్చాయి అనుకోండి ఈ మొత్తం దత్తాంశాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి పై చిత్రంలో చూపించాలి ముందుగా మనకున్న ఫార్ములా ఏంటి అంశము బై మొత్తము ఇంటూ 100 ముందుగా వీటి యొక్క కోణాలను మనం ఫైండ్ అవుట్ చేద్దాం ముందుగా గణితంని ఫైండ్ అవుట్ చేద్దాం గణితం అంటే ఎంత వచ్చింది చూడండి 40 బై మొత్తం అంటే మొత్తం అన్ని వేయండి 40 + 75 + 50 + 35 ఇంటూ 360 డిగ్రీలు చేయాలి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి చేస్తే 40 బై సో చూడండి మొత్తం యాడ్ చేయండి ఒకసారి 40 + 75 115 + 50 165 + 30 200 వచ్చిందండి 200 ఇంటూ మనకేమొచ్చింది 360 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి 0 0 0 0 కట్ చేయండి 2 1 2 2 అంటే మనకేమొచ్చింది 2 × 36 అంటే 72 డిగ్రీలు అంటే 72 డిగ్రీల పార్ట్ గాని మీరు చూపించి దాన్ని ఏం చేస్తారంటే మీరు ఎస్ గణితం అని చూపిస్తారు అయితే మనకి ఎలా ఉంటుందంటే డిగ్రీలు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది లేదా డిగ్రీలు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది డిగ్రీలు ఇచ్చినప్పుడు రివర్స్లో చేస్తాము డిగ్రీలు ఇవ్వనప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం ఇంకా తర్వాత తెలుగు చూద్దాం తెలుగు వచ్చేసరికి సేమ్ ఇలాగే చేస్తాము ఏమంటే ఎస్ తెలుగు 75% కాబట్టి 75 ఇంటూ 200 ఇంటూ 360 దీన్ని కూడా సింప్లిఫై చేయండి చేసినట్లయితే 25 3ల 25 8లో వస్తుంది సో 4 90ల 4 2 45ల అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి 3 × 45 సో 3 × 45 చేద్దాం 3 15 3 4 12 అంటే 135 డిగ్రీలు అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంకి వద్దాం సో సైన్స్ కదా సైన్స్కి వచ్చేసరికి ఏమొస్తుంది చెప్పండి 50 బై 200 ఇంటూ 360 కాబట్టి 5 × 1 = 50 4 × 4 = 9 సో అంటే 90 డిగ్రీస్ వచ్చింది ఈ విధంగా నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చూడండి ఒకసారి ఎస్ఎస్ సాంఘిక శాస్త్రం రండి సోషల్ స్టడీస్కి వచ్చేసరికి 35 బై 200 ఇంటూ మనం ఏం చేస్తే ఇక్కడ 360 వేసుకుంటాం సో సింప్లిఫై చేద్దాం ఒకసారి మొత్తం చూసినట్లయితే 200 and 2 180 అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 35 × 1.8 చేస్తాం సో మల్టిప్లై చేసినట్లయితే ఆ కోణం అనేది మీకు రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే సో దత్తాంశం ఇచ్చినట్లయితే మొత్తం దత్తాంశాన్ని మొత్తం ఫైండ్ అవుట్ చేసి సో కావాల్సిన అంశం పైన మొత్తం కింద వేసుకుని ఇంటూ 360 చేస్తారు ఓకే అలా కాకుండా reverse process lo ichchadu anukondi. Reverse process lo ela istadu oka pai chitram ichchesadu, pai chitramlo konalaney ichchesadu ila. So idi 80 డిగ్రీలు అనుకుందాం, ఇది 80 డిగ్రీలు, ఇది అయితే 90 డిగ్రీలు, ఇది 100 అని ఇచ్చాడు. సో చూడండి ఒకసారి 360కి ఇంకా ఎంత మనం మిస్ అయ్యింది. సో మనకి ఇంకా yes 90 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి. ఇస్తూ ఇలా ఇచ్చాడు, ఇది అద్దె, ఇది రవాణా, ఇది ఆహారం అండ్ ఇది వచ్చేసి పొదుపు అని ఇచ్చాడు అనుకోండి. ఇలా కొన్ని వివరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పొదుపు అయినా ఎంత వాడాడు, 90 డిగ్రీలు వాడాడు. అదేవిధంగా అద్దె కోసం ఎంత వాడాడు, 80 డిగ్రీలు చూపించాడు. అలాగే రవాణా కోసం ఎంత వాడాడు చూడండి, ఇక్కడ రవాణా కోసం 90 డిగ్రీలు వాడాడు, శాతం కాదు 90 డిగ్రీలు. ఆహారం కోసం ఎంత వాడాడు చూడండి ఒకసారి, 100 డిగ్రీలు చూపించాడు. సో మనకి ఆయన నెల ఆదాయము 6,000 రూపాయలు, 6,000 రూపాయలు అయితే అద్దెకు వాడినది ఎంత అని ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అద్దెకు వాడినది అంటే ఇప్పుడు ఏం చేశారు చూసారా, మొత్తం ఇచ్చిన తర్వాత డిగ్రీలో ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు డిగ్రీలో ఇచ్చి పార్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కోణము బై 360 డిగ్రీలు ఇంటూ మొత్తం, ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం కోణం ఎంత చూడండి, అద్దెకు వాడింది 80 డిగ్రీలు కాబట్టి 80/360 ఇంటూ 6,000. దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. సో 0 0 కట్ అవుతుంది అండ్ 6 1 6 6 చూసుకుంటే మనకి ఏమొచ్చింది చెప్పండి, 8,000 బై మనకి 6 రావడం జరిగింది. దీన్ని బాగా హరించేద్దాం ఒకసారి, 6 1 6 3 అండ్ అన్నింటిలో కూడా మనకి 3 3 3.3 వస్తుంది. అంటే 1,333 రూపీస్ 33 పైస్ వస్తుంది అనమాట. ఇలా మనకి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే పై చిత్రం కనుక్కొని కోణం అడిగినా చెప్పాలి, కోణం నుండి భాగం అడిగినా కూడా మీరు చెప్పాలన్నమాట. ఇది మనం పై చిత్రానికి ప్రదర్శించే విధానం. అయితే మీకు అయితే ఒక వర్క్ జస్ట్ ప్రాక్టీస్ కోసం అయితే క్వశ్చన్ అయితే రాస్తున్నాను. సో మీరు దీన్ని చేసి కింద కామెంట్ బాక్స్లో పెడతారని అనుకుంటున్నాను. ఓకే, ఒక పరీక్షలో ఒక ఇంట్లో ఒక ఖర్చుల వివరాలు ఇస్తున్నాను. చదువు కోసం ఉపయోగించేది 25% అండ్ అదే సమాధానం అంటే సెక్టర్ కోణాలను కనుగొని కింద కామెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తున్నాను. సో ఒక పరీక్షలో వచ్చిన మార్కులు రాస్తున్నాం, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన మార్కుల వివరాలు. దీన్ని పై చిత్రంలో వేసేటప్పుడు వాటికి వచ్చే కోణాల డిగ్రీలు అంటే కోణాలు అంటే సెక్టర్ కోణాలు ఏమేమి వస్తాయో మీరు ఫైండ్అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో తెలుగులో వచ్చింది 17 మార్కులు, ఇంగ్లీష్లో 20 మార్కులు, మ్యాథ్స్లో 18 మార్కులు, సైన్స్లో 16, సోషల్లో 19 మార్కులు వచ్చాయనుకోండి. వీటిని కానీ మీరు పై చిత్రం గీయాలి తలుచుకుంటే ప్రతి సెక్టర్కి ఎంత కోణం వస్తుందో మీరైతే ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి.